తమ సొంత ఇంటికల సాకారం చేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇవాల వెంకటయ్య పాలెంలో జరిగిన కార్యక్రమానికి భారీగా తరలివెళ్తున్నారు. బయలుదేరే ముందు పెనుమాకులో మహానేత వైఎస్ఆర్ సీఎం జగన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. లబ్ధిదారులతో మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ పెనుమాక నుండి అందిస్తారు. అశోక్ చెప్పండి. ఆర్ఫై జోన్లో పేదలకు కేటాయించిన ఇళ్లలో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమంతో అక్కడ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దీంతో లబ్ధిదారులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం పెనుమాక జంక్షన్లో ఉన్నాం. పెనుమాకలో లబ్ధిదారులంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత తెలియజేస్తూ పాలాభిషేకం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇటు కృష్ణా అటు ఎన్టీఆర్ జిల్లాలో కలిపి సుమారు 50,000 మంది పైచెలకు పేదల ఇళ్ళు లేని వారందరికీ కూడా ఇళ్ళు నిర్మించే భాగంగా 2 నెలల క్రితం ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 2 నెలల కాల వ్యవధిలోనే ఇప్పుడు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కూడా మొదలుపెట్టారు. అయితే మనతో పాటు కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారిని అడిగి తెలిసినే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీ పేరేం? పేరమ్మా షేక్ ఆరిఫా. ఇప్పుడు మీరు ఎన్నాళ్ళు అద్దె ఇళ్లలో ఇబ్బంది పడ్డారు, ఈరోజు మీకు ఇంటి స్థలం ఇచ్చారు, ఇచ్చి 2 నెలల్లోనే ఇళ్ళు కూడా నిర్మించేందుకు పనులు మొదలవుతున్నాయి, ఎలా ఉంది? బాగుందండి ఈ రాజకీయం. మాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాం. అన్ని పథకాలు ఇచ్చి మాకు లేని వాళ్ళకి సహాయం చేసి అందరికీ కాపాడుకుంటూ వస్తున్నారు. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాం. అంటే ఇంత తక్కువ టైంలో, అంటే స్థలం ఇచ్చారు, ఇచ్చిన తర్వాత 2 నెలల సమయంలోనే మీకు ఇల్లు కట్టిస్తారు, పనులు మొదలవుతాయని అనుకున్నారు అసలు ముందు? అనుకోలేదండి. మాకు ఏది వచ్చి మాకు రోడ్లు కానీ ఏది కానీ మా బజారు బాగోపోయినా ఏ మంత్రి వచ్చి ఎవరు వచ్చి అయినా సరే బాగు చేయలే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడ నుంచి మాకు అన్ని పథకాలు అందుతున్నాయి, అన్నీ బాగున్నాయి సౌకర్యాలు. మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాను. ఎన్నాళ్ళుగానో తాము ఇల్లు లేక ఇబ్బంది పడ్డాం, ఈరోజు తమకు కళ నెరవేరుతుందన్న మరికొంతమంది ఉన్నారు మనతో పాటు మాట్లాడేందుకు. అమ్మా మీ పేరేంటమ్మా? మీకు ఇల్లు లేక ఎన్నాళ్ళు ఎలా ఇబ్బంది పడ్డారు, ఈరోజు మీకు ఒక ఇల్లు నిర్మాణం మొదలవుతుంది, ఎలా ఉంది? మాకు బాగానే ఉందండి. మాకు ఎప్పటి నుంచో ఇల్లు లేదు. మేము అద్దెలు కొంటున్నాం, చానాల మట్టి మేము అద్దెలకే కొంటున్నాం. ఒక ఇంట్లోకి వెళ్తే ఇంకోళ్ళు ఖాళీ చేయమంటారు, ఆ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో ఖాళీ చేయమంటారు. మా అన్న వచ్చిన కాడి నుంచి మా పరిపాలన బాగానే ఉంది. మేము అద్దెలు కట్టుకునే పని లేకుండా మాకు ఇల్లు వేసి పెడుతున్నాడు. జన్మజన్మలకు ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాము. ఎలా అంటే మీకు ఇల్లు నిర్మాణం మొదలవుతుంది అసలు ఎలా ఉంది? మాకు బాగానే ఉందండి. మా సొంత ఇల్లు మాకు ఏర్పడింది. మేము బయట అద్దెలు కట్టుకునే బాధ మాకు తప్పిద్ది కదా. మేము ఒకళ్ళు ఇంటికి వెళ్ళి అద్దెకి వెళ్తున్నాము. ఒక నెల ఉంచుతానే 2.5 నెలలు ఖాళీ చేసేయండి అమ్మ, మాకు ఇల్లు అవసరమని అంటున్నారు. మాకు జగన్ అన్న వచ్చినాక మా పరిపాలన బాగానే ఉంది. మా సొంత ఇల్లు మాకు ఏర్పడినాయి. ఒకళ్ళకి అద్దె కట్టుకునే బాధ లేదు, వాళ్ళు వెళ్ళిపోమని ఖాళీ చేసే బాధ లేదు. ఏ టయానికైనా కానీ ఇప్పుడు ఈ క్షణంలో ఎవరు ఖాళీ చేయమంటారు, ఎవరు చెందుతారో కూడా మాకు తెలీదు. అయితే మరికొంతమంది అమ్మ మీరు చెప్పండి, ఈ ఇన్నాళ్ళు ఇళ్ళుని అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు జరిగినాయి. మీకోసం స్థలం ఇస్తుంటే అడ్డుకున్నారు, ఈరోజు ఇల్లు కడుతుంటే అడ్డుకున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ దాటుకుని మీకు ఒక ఇల్లు ఏర్పాటు చేసే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు, ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మాకు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకనేది సొంత ఇల్లు అనేది ఒకటి ఉంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మళ్ళీ జగన్ అన్న గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అయితే ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, అమ్మా మీరు చెప్పండి, ఎన్నాళ్ళుగా మీరు ఇల్లు లేక ఇబ్బందులు? మాత్రం తద్దుకుంటున్నాను సార్. నేను ఇప్పుడు మాత్రం మాకు బాగుంది, ఆయన మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. అంటే ఈరోజు మాకు 2 నెలలకు 3 నెలలకు ఇల్లు కట్టించేద్దాండి, మీ ఇళ్ళలోకి వెళ్తామండి, మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ జగన్ గారు కోరుకున్నాను. జై జగన్. అయితే ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాదు, ఇళ్ల పట్టాలతో పాటు ఇళ్ళను కూడా నిర్మించి ఇవ్వడంతో వీళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ రకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకి పాలాభిషేకం చేసి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి మనతో పాటు మరొక లబ్ధిదారులు ఉన్నారు. అమ్మ మీ పేరు చెప్పండి. మీరు ఎన్నాళ్ళుగా ఇల్లు లేక ఇబ్బంది పడ్డారు, ఈరోజు మీకు ఒక సొంత ఇంటి కల స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కూడా నిర్మాణం ప్రారంభమవుతుంది, ఎలా ఉంది? మేమైతే వచ్చి ఒక ఇంట్లోనే 3 అన్నదమ్ములు ఉంటామండి. మాకైతే కనీసం ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్న ఇబ్బందే. పిల్లలు మాకైతే 3 మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము. కానీ ఇప్పుడు మాకు ఇల్లు వస్తుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మాకంటూ ఇల్లు ఏర్పడింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మళ్ళీ జగనన్నే రావాలని మేము కోరుకుంటున్నామండి. అంటే తమలాంటి అనేక మంది ఎంతోమంది ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలం ఇవ్వడంతో పాటు సొంతింటి కలను నెరవేరుస్తున్నారు. ఈరోజు ఇళ్ల నిర్మాణం మొదలవబోతుంది. 3-4 నెలల్లోనే తమకు నిర్మించిన ఇళ్లలో మేమంతా గృహప్రవేశాలు చేసుకుంటాం, ఆ ఆనంద క్షణాల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి కూడా లబ్ధిదారులందరూ తెలియజేస్తున్న పరిస్థితి మనకి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్ సాక్షి టీవీ పెనుమాక నుంచి.